హలో గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోటోకార్స్ ఇన్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు షిఫ్ట్ గియర్స్ ప్రాపర్లీ ఫర్ బిగినర్స్. అంటే నేను కూడా నేర్చుకునేటప్పుడు ఇలాంటి టిప్స్ అనేవి వాడాను, ఇవి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి. సో పదండి కాల్సిన వేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీరు గియర్ షిఫ్ట్ చేసుకోవాలంటే మీరు ఫస్ట్ గియర్స్ యొక్క ప్యాటర్న్ చూసుకోవాలండి, ఇది మాన్యువల్ కారా ఆటోమేటిక్ కారా. సో ఇప్పుడు ఫస్ట్ గియర్ వేయాలంటే లెఫ్ట్ సైడ్ అని పైకంటే ఫస్ట్ గియర్ పడిపోతుంది. ఒకవేళ నేను ఇలాగే పైకంటే థర్డ్ గియర్లో పడిపోతుందండి. సో అప్పుడు కార్ అనేది జర్కిచ్చి ఆగిపోతుందండి. సో అలా చేస్తే మన కార్లో పార్ట్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఫస్ట్ గియర్, ఇలా పుల్ చేసి బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ని ప్రెస్ చేసి పుల్ చేస్తే సెకండ్ గియర్. నేను ఇలా మధ్యలోకి వేసి ఇలా అంటే థర్డ్ గియర్. థర్డ్ గియర్ మనకి ఈజీగానే ఉంటుందండి. మీరు ఇప్పుడు సెకండ్ గియర్లో ఉన్నా కానీ ఇలా స్ట్రైట్గా పుల్ చేస్తే థర్డ్ గియర్లో పడిపోతుందండి ఆటోమేటిక్గా. అండ్ ఫోర్త్ గియర్లో వేయాలంటే మీరు డైరెక్ట్ ఇలా పుల్ చేసినా ఫోర్త్ గియర్లో పడిపోతుందండి. అండ్ ఫిఫ్త్ గియర్లో వేయాలనుకుంటే మీరు కొంచెం మీరు న్యూట్రల్లోకి వచ్చి కొంచెం రైట్ సైడ్ ప్రెషర్ పెట్టి పైకంటే ఫిఫ్త్ గియర్లో పడిపోతుందండి. కొంచెం రైట్ అని బ్యాక్ సైడ్ రివర్స్ గియర్ పడిపోతుందండి. సో దిస్ ఈజ్ హౌ వీ షిఫ్ట్ గియర్స్. ప్రాపర్ గియర్ షిఫ్ట్ చేయకుంటే మన గియర్ లివర్స్లో కానివ్వండి, మన గియర్ లివర్ డ్యామేజ్ అవ్వచ్చు అండ్ ట్రాన్స్మిషన్ డ్యామేజ్ అవ్వచ్చు అండ్ మన కార్లోని పార్ట్స్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఇంజన్, ట్రాన్స్మిషన్ ఇలాంటి పార్ట్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దట్స్ ఇట్ గాయ్స్. ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకు వచ్చేస్తుందండి. నాకు కూడా ఫస్ట్ ప్రాక్టీస్ చేయనప్పుడు కార్ ఒక వింత సౌండ్ అనేది వినపడేది, కానీ నేను నా ఇన్స్ట్రక్టర్ని ఫాలో అయ్యానండి. సో హీ టోల్డ్ దట్ మీరు కరెక్ట్గా షిఫ్ట్ చేస్తేనే మీ కార్ యొక్క పార్ట్స్ కరెక్ట్గా ఉంటాయి, లేకపోతే ట్రాన్స్మిషన్ ఖచ్చితంగా ఖరాబ్ అవుతుంది అని చెప్పారు. దట్స్ ఇట్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ.